गुड मॉर्निंग टू ऑल ऑफ यू, अंदर की शुभोदय। ट्रिग्नोमेट्री त्रिकोणमिति आरो भागा स्वागत सुस्वागत। इंतवरकु मन ऐदु भागालु त्रिकोणमिति नेर्चुकोनि उन्नाम। ई रोजु आरो भागंलो त्रिकोणमितीय आ कोण विलुल योक्क समस्यलु साधिस्तू वाटि योक्क कोन्नि సూత్రాలను కూడా ఈరోజు తెలుసుకుందాం. మరి మా ఛానల్ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకి తెలియజేస్తూ మా కార్యక్రమాలను ప్రోత్సాహం అందించడానికి మీరు ఇంకా వీటిలో ఉన్నటువంటి ఏవైనా సందేహాలు సలహాలు మా ఛానల్ ఇన్బాక్స్లో ఇవ్వగలరని కోరుకుంటూ కార్యక్రమం త్రికోణమితి ఆరో భాగాన్ని ప్రారంభిద్దాం. ట్రిగ్నోమెట్రీ త్రికోణమితి ఐదో భాగంలో మనం కొన్ని ఉదాహరణలు మీరు చేయమని ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ 2, 3, 4. ఎగ్జాంపుల్ 2లో కాస్ 45° బై సీకెన్ 30° ప్లస్ కొసీకెన్ 60°. అలా ఎగ్జాంపుల్ 3 2 టాన్ స్క్వేర్ 45° ప్లస్ కాస్ స్క్వేర్ 30° మైనస్ సైన్ స్క్వేర్ 60°. ఎగ్జాంపుల్ 4 సీకెన్ స్క్వేర్ 60° మైనస్ టాన్ స్క్వేర్ 60 బై సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30° విలువలు కనుక్కోండి. ఎవాల్యుయేట్ ద వాల్యూస్ అంటూ మీకు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క జవాబులను ఒకసారి సరిచూసుకోండి. సొల్యూషన్స్ ఇప్పుడు సైన్స్ 0° ఈజ్ ఈక్వల్ టు కాస్ 90° 0. ఈ పట్టికలు ఇంతకుముందు నేర్చుకున్న కోణ విలువలు పట్టిక, వాటిని ఆధారంగా చేసుకోండి. సైన్ 30° ఈక్వల్ టు కాస్ 60° ఈక్వల్ టు 1/2. అలాగే సైన్ 45° కాస్ 45° ఈక్వల్ టు 1/√2. సైన్ 60° ఈక్వల్ టు కాస్ 30° ఈక్వల్ √3/2. అలాగే కాస్ 0° సైన్ 90° ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ 30° ఈక్వల్ టు కొసీకెంట్ 60° ఈక్వల్ 2/√3. టాన్ 45° ఈక్వల్ టు కాస్ 45° ఈక్వల్ టు 1. సీకెంట్ 60° ఈక్వల్ టు కొసీకెంట్ 30° ఈక్వల్ టు 2. టాన్ 60° ఈక్వల్ టు కాస్ 30° ఈక్వల్ టు √3. ఈ వాల్యూస్ని ఆధారంగా మనం వీటి యొక్క సొల్యూషన్స్ చూద్దాం. సాధన అక్కడ నెంబర్ 2, దాని తాలూకా సొల్యూషన్ 2 అనమాట. కాస్ 45° బై సీకెంట్ 30° ప్లస్ కొసీకెంట్ 60° వాల్యూ చూద్దాం. కాస్ 45° ఇక్కడ కాస్ 45° చూసినట్లయితే 1/√2 బై సీకెంట్ 30°. సీకెంట్ 30° కూడా 2/√3 ప్లస్ కొసీకెంట్ 60 కూడా 2/√3. 1/√2 బై 2/√3 ప్లస్ 2/√3. 1/√2 బై 4/2 ప్లస్ 2 4/√3. 1/√2 ఇంటూ √3/4. ఇప్పుడు √3/4√2 ఇది దీని యొక్క వాల్యూ. అంటే క్వశ్చన్ నెంబర్ 2 యొక్క ఆన్సరు √3/4√2. క్వశ్చన్ నెంబర్ 3 యొక్క ఆన్సర్ చూద్దాం. 2 tan² 45° ప్లస్ కాస్ స్క్వేర్ 30° మైనస్ సైన్ స్క్వేర్ 60° ఇక్కడ టాన్ 45 వాల్యూ, టాన్ 45 కాట్ 40 వాల్యూ 1 దాని తాలూకా విలువ. అంటే 2 tan² 45 అంటే 2 × 1² అని వేసాం ప్లస్ కాస్ స్క్వేర్ 30° విలువ. కాస్ స్క్వేర్ 30 చూసినట్లయితే ఇక్కడ చూడండి, కాసు 30° √3/2. కాస్ 30 సైన్ 60 రెండు కూడా √3/2 కాబట్టి దీనిలో కాస్ 30 వాల్యూ √3/2² మైనస్ సైన్ స్క్వేర్ 60 అంటే సైన్ 60 వాల్యూ వేయాలి. సైన్ 60 వాల్యూ కూడా √3/2² ఈ ప్లస్ √3/2² మైనస్ √3/2² క్యాన్సిల్ కాగా 2 × 1² 2 × 1 = 2 × 1 = 2. దీని ఆన్సర్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 యొక్క సొల్యూషన్ చూసినట్లయితే సీకెంట్ స్క్వేర్ 60 మైనస్ టాన్ స్క్వేర్ 60° బై సైన్ స్క్వేర్ 30° ప్లస్ కాస్ స్క్వేర్ 30° ఇక్కడ సీకెంట్ 60 అన్న కొసీకెంట్ 30° 2. ఇక్కడ దీని వాల్యూ వేసుకున్నట్టయితే సీకెంట్ 60 అంటే ఇక్కడ 2² మైనస్ టాన్ 60 వాల్యూ √3 అంటే √3² 2² మైనస్ √3² బై సైన్ స్క్వేర్ 30. సైన్ స్క్వేర్ 30 అంటే సైన్ 30 వాల్యూ ఇక్కడ 1/2. సైన్ 30 వాల్యూ 1/2 1/2² ప్లస్ కాస్ 30 వాల్యూ, కాస్ 30
वालू रूट थ्री बै टू प्लस रूट थ्री बै टू होल स्क्वेर वेसकना टू होल स्क्वेर अंटे टू टू जै फोर माइनस रूट थ्री होल स्क्वेर अंटे थ्री फोर माइनस थ्री बै वन बै टू होल स्क्वेर अंटे वन बै फोर प्लस रूट थ्री बै टू होल स्क्वेर अंटे थ्री बै फोर फोर माइनस थ्री वन बै फोर बै फोर फोर बै फोर वाल्यू वन वन बै वन वाल्यू वन दिस आंसर इज दिस आंसर इज वन टू थ्री फोर क्वेश्चन सोल्यूशनस मैं इक चूडा दिन आंसर्स रूट थ्री बै फोर रूट टू टू वन त्रिकोणमितीय सर्व समीकरणाल कोन्नितिनि चूद्दाम sin 0 डिग्री cos 90 डिग्री इज ईक्वल टू 0 అలాగే సైన్ 30 డిగ్రీ ఈక్వల్ కాస్ 60 డిగ్రీ వన్ బై టూ సైన్ 45 డిగ్రీ కాస్ 45 డిగ్రీ ఈక్వల్ వన్ బై రూట్ టూ అలాగే సైన్ 60 డిగ్రీ ఈక్వల్ కాస్ 30 డిగ్రీ ఈక్వల్ రూట్ త్రీ బై టూ సైన్ 90 డిగ్రీ ఈక్వల్ కాస్ 0 డిగ్రీ ఈక్వల్ టు వన్ ఇవి టూ ట్రిగనోమెట్రిక్ రేషియో యాంగిల్ వాల్యూస్ టేబుల్ అంటే త్రికోణమితీయ కోణ విలువల పట్టిక ఆధారంగా వీటి విలువలు మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం వీటిని గుర్తించుకుంటే ఇప్పుడు కొన్ని లెక్కలు చూద్దాం సైన్ 30 డిగ్రీ కాస్ 60 డిగ్రీ प्लस कास 30 इंटू साइन 60 डिग्री वाल्यू एंतो कनुक्कोवाली इप्पुडु साइन 30 कास 60 चूँ साइन 30 डिग्री कास 60 डिग्री वन बै टू रेंडु इक्कड वेसुकोंडि वन बै टू इंटू वन बै टू प्लस अलागे कास 30 डिग्री इंटू साइन 60 डिग्री रूट थ्री बै टू इंटू रूट थ्री बै टू वन बै टू इंटू वन बै टू वन बै फोर प्लस रूट थ्री बै टू इंटू रूट थ्री बै टू थ्री बै टू टू जै फोर वन वन प्लस थ्री फोर फोर बै फोर फोर बै फोर इज ईक्वल टू वन वन अने साइन 90 डिग्री की ईक्वल वन इज ईक्वल साइन 90 डिग्री अटे दीने बटी मन के देयरफॉर साइन ए कॉस बी ए वाल्यू इक 30 डिग्री अट्ठे साइन ए कॉस बी प्लस कॉस ए साइन बी अटे ए वाल्यू 30 डिग्री बी वाल्यू 60 डिग्री तस्कते साइन 30 प्लस 60 इज ईक्वल टू 90 डिग्री की ईक्वल अट्ठे साइन ए प्लस बी sin a cos b plus cos a sin b is equal to sin a plus b or sin a plus b is equal to sin a cos b plus cos a sin b itni cheyadane itni cheyadane raichu idi sarva samikaranam ane antaru mate this equation is sin a cos b plus cos a sin b is equal to sin a plus b next sin 60 degree cos 30 degree minus cos 60 degree into sin 30 degree ఇది చూసినట్లయితే మైనస్ తోనే ఇక్కడ సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ అంటే కాస్ 30 డిగ్రీ కూడా రూట్ త్రీ బై టూ మన పట్టికలో చూసిన దాన్ని బట్టి రూట్ త్రీ బై టూ ఈ వాల్యూస్ని మనం ఇక్కడ వేసుకుంటే మైనస్ అలాగే సై కాస్ 60 డిగ్రీ ఇంటూ వన్ బై టూ మైనస్ అంటే సైన్ 30 డిగ్రీ కూడా వన్ బై టూ రూట్ త్రీ బై టూ ఇంటూ రూట్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ త్రీ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ఇంటూ వన్ బై టూ వన్ బై ఫోర్ అంటే త్రీ మైనస్ వన్ బై ఫోర్ త్రీ మైనస్ వన్ బై ఫోర్ అంటే టూ బై ఫోర్ 2 by 4, 2 1 jar, 2 2 jar, 1 by 2. 1 by 2 value, sin lo choose net like sin 30 degree ki equal matter. Ante sin 30 degree net is equal ayindi. Ante sin 60 lo inchi 30 isthe A badalu ikkada 60 degree lu, B badaluga 30 degree lu teeskunnataithe sin A minus B ki samanam avutundannamata. Ante 60 lo 30 isthe 30 degree lu. Ante sin A cos B minus cos A sin B is equal to sin A minus B. లేదా సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ చూసారా దిస్ ఈజ్ ఎడిషన్ దిస్ ఈజ్ సబ్ట్రాక్షన్ అనమాట సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ సైన్ ఏ ప్లస్ బి కా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ సైన్ ఏ మైనస్ బి నెక్స్ట్ నెంబర్ త్రీ కాస్ 60 డిగ్రీ ఇంటూ కాస్ 30 డిగ్రీ ప్లస్ సైన్ 60 డిగ్రీ ఇంటూ సైన్ 30 డిగ్రీ కాస్ 60 డిగ్రీ 1 బై టూ ఇంటూ సైన్ కాస్ 30 డిగ్రీ ఈక్వల్ రూట్ త్రీ బై టూ వన్ బై టూ ఇంటూ రూట్ త్రీ బై టూ ప్లస్ ప్లస్ సైన్ 60 డిగ్రీ ఈక్వల్ రూట్ త్రీ బై టూ ఇంటూ సైన్ 30 డిగ్రీ ఈక్వల్ వన్ బై టూ వేస్తే రూట్ త్రీ బై టూ టూ జార్ ఫోర్ రూట్ త్రీ బై ఫోర్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ వన్ రూట్ త్రీ బై టూ టూ జార్ ఫోర్ రూట్ త్రీ బై ఫోర్ ప్లస్ రూట్ త్రీ బై ఫోర్ టూ రూట్ త్రీ బై ఫోర్ టూ వన్ జార్ టూ టూ జార్ అంటే రూట్ త్రీ బై టూ దట్స్ మీన్ కాస్ 60 మైనస్ 30 డిగ్రీ కాస్ 30 డిగ్రీస్ కాస్ 30 డిగ్రీ వాల్యూ కాస్ 30 డిగ్రీ వాల్యూ రూట్ త్రీ బై టూ దేర్ ఫోర్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ మైనస్ బి సూత్రం అనమాట ఇది కాస్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్
ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ నెక్స్ట్ సూత్రంలో చూడండి ఇక్కడ cos a minus b కి సూత్రం ఇది నెక్స్ట్ నంబర్ 4 cos 60 డిగ్రీ ఇంటూ cos 30 డిగ్రీ మైనస్ sin 60 డిగ్రీ ఇంటూ sin 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 3 బై 2 ఇంటూ 1 బై 2 సేమ్ ఈజ్ ఈక్వల్ రూట్ 3 బై 4 మైనస్ రూట్ 3 బై 4 రూట్ 3 బై 4 రూట్ 3 బై 0 0 ఈజ్ ఈక్వల్ cos 60 ప్లస్ 30 డిగ్రీ ఈక్వల్ cos 90 డిగ్రీ వాల్యూకి ఈక్వల్ అన్నమాట cos 90 డిగ్రీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు cos 90 డిగ్రీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 sin 0 cos 90 నెక్స్ట్ దేర్ఫోర్ cos a cos b మైనస్ sin a sin b ఈజ్ ఈక్వల్ టు cos a ప్లస్ b cos a ప్లస్ b కి సూత్రం cos a cos b మైనస్ sin a sin b ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది ఈ ఫోర్ ఫార్ములాస్ ఇప్పటి వరకు అయ్యా నెక్స్ట్ మరికొన్ని నేర్చుకుందాం టెన్ 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు cot 90 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0 టెన్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు cot 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 టెన్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు cot 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 3 టెన్ 60 డిగ్రీ ఈక్వల్ టు cot 30 డిగ్రీ ఈక్వల్ రూట్ 3 టెన్ 90 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు cot 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు నిర్వచింపబడదు నాట్ డిఫైన్డ్ ఇన్ఫినిటివ్ అని మనం ఈ పట్టికని ఆధారంగా చేసుకొని ఈ విలువల్ని ఇక్కడ రాసుకున్నాం ఇప్పుడు మరొక ఈక్వేషన్ చూద్దాం ఐడెంటిటీ ఈక్వేషన్ నెంబర్ 5 టెన్ 60 డిగ్రీ ప్లస్ టెన్ 30 డిగ్రీ బై 1 మైనస్ టెన్ 60 డిగ్రీ ఇంటూ టెన్ 30 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు టెన్ 60 డిగ్రీ వాల్యూ రూట్ 3 ప్లస్ టెన్ 30 డిగ్రీ వన్ బై రూట్ 3 బై 1 మైనస్ రూట్ 3 ఇంటూ 1 బై రూట్ 3 3 రూట్ 3 ఇంటూ రూట్ 3 3 3 ప్లస్ 1 బై రూట్ 3 బై 1 మైనస్ రూట్ 3 రూట్ 3 క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1 3 ప్లస్ 1 4 4 బై రూట్ 3 బై 0 అంటే నిర్వచింపబడదు ఏదైనా సంఖ్యని సున్నాచే భాగించబడదు కాబట్టి నాట్ డిఫైన్డ్ అంటే టాన్ 60 డిగ్రీ ప్లస్ 30 డిగ్రీ టాన్ 60 డిగ్రీ ప్లస్ 30 ఏ బదులుగా 60 డిగ్రీలు బి బదులుగా 30 డిగ్రీలు వేసుకున్నట్టయితే టాన్ 60 ప్లస్ 30 డిగ్రీ ఇజ్ ఈక్వల్ టు టాన్ 90 డిగ్రీ అంటే దేర్ఫోర్ దీని నుంచి మనకి ఐడెంటిటీ ఈక్వేషన్ ఏమైంది టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి ఇజ్ ఈక్వల్ టాన్ ఏ ప్లస్ బి అంటే టాన్ ఏ ప్లస్ బి వాల్యూ కావాలంటే టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి అని మనం ఈ రూల్ని గుర్తించుకోవాలి ఇదే విధంగా మరొకటి చూసినది సిక్స్త్ ఈక్వేషన్ చూస్తే టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి అనేది దేని ఈక్వేషన్ అంటే టాన్ ఏ మైనస్ బికి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ ప్లస్ ఉండాలి ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంటుంది అనమాట అంటే టాన్ ఏ మైనస్ బికి సూత్రం టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి టాన్ ఏ ప్లస్ బికి టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి అని మీరు గుర్తించుకోవాలన్నమాట నెక్స్ట్ మరొక ఫార్ములాని చూద్దాం నెక్స్ట్ కాట్లో ఈక్వేషన్ చూసినట్లయితే నెంబర్ 7 కాట్ 60 డిగ్రీ ఇంటూ కాట్ 30 డిగ్రీ మైనస్ 1 బై కాట్ 60 డిగ్రీ ప్లస్ కాట్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు కాట్ 60 డిగ్రీ ఈక్వల్ టు 1 బై రూట్ 3 ఇంటూ కాట్ 30 డిగ్రీ ఈక్వల్ టు రూట్ 3 1 బై రూట్ 3 ఇంటూ రూట్ 3 మైనస్ 1 బై 1 బై రూట్ 3 ప్లస్ రూట్ 3 రూట్ 3 రూట్ 3 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 1 బై 1 ప్లస్ 3 బై రూట్ 3 1 మైనస్ 1 0 0 బై 4 బై రూట్ 3 0 దీని వాల్యూ 0 అంటే కాట్ 60 డిగ్రీ ప్లస్ 30 డిగ్రీ ఈక్వల్ కాట్ 90 డిగ్రీకి ఈక్వల్ అనమాట కాట్ 90 అంటే దేర్ ఫోర్ కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి ఇజ్ ఈక్వల్ టు కాట్ ఏ ప్లస్ బి కాట్ ఏ ప్లస్ బికి ఫార్ములా కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి ఇదే విధంగా మరొక ఫార్ములా మనం చూసినట్లయితే ఈక్వేషను ఐడెంటిటీ ఈక్వేషన్ కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ ఏ మైనస్ కాట్ బి ఇజ్ ఈక్వల్ టు కాట్ ఏ మైనస్ బి అని తెలుస్తుంది అంటే కాట్ ఏ మైనస్ బికి కాట్ ఏ కాట్ బి ప్లస్ 1 బై కాట్ ఏ మైనస్ కాట్ బి దీస్ ఆర్ ఐడెంటిటీ ఈక్వేషన్స్ 8 మనం ఈరోజు 8 ఐడెంటిటీ ఈక్వేషన్స్ నేర్చుకుని ఉన్నాం ఇవి బాగా ఈ ఫార్ములాస్ని గుర్తించుకోవాలి వీటిని మీకు కాంపిటీషన్లో బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఫ్రెండ్స్ మా కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకి తప్పక షేర్ చేయండి మరి ధన్యవాదములతో మీ శ్రేయోభిలాషి నెక్స్ట్ కార్యక్రమంలో మరికొన్ని గణిత త్రికోణమితి సూత్రాలతో కలుద్దాం మీ నాగరాజు